హలో పిల్లలు ఈరోజు మనం ఒక కథ ద్వారా సంఖ్యల కూడిక మరియు తీసివేతల సులభమైన ప్రక్రియను నేర్చుకుందాం ఒకరోజు అప్పు తన గొర్రెలని మేతకి తీసుకెళ్లమని బన్నీని అడుగుతుంది అప్పు దగ్గర మొత్తం ఐదు వందల అరవై ఎనిమిది గొర్రెలున్నాయి ఒక వారం తరువాత బన్నీ సాయంత్రం గొర్రెలని తీసుకువచ్చినప్పుడు అప్పుకి నూట ఇరవై ఏడు గొర్రెలు తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది ఆ నూట ఇరవై ఏడు గొర్రెల గురించి అప్పు బన్నీని అడిగినప్పుడు గొర్రెలను మేపడానికి తీసుకువెళ్లిన కొండ దగ్గర ప్రతిరోజు ఒక తోడేలు వచ్చేది అది వారంలో నూట ఇరవై ఏడు గొర్రెలను తినేసింది అప్పు ఇప్పుడు అతని దగ్గర మొత్తం ఎన్ని గొర్రెలు మిగిలి ఉన్నాయా అని ఆలోచిస్తున్నాడు అప్పు దగ్గర ఎన్ని గొర్రెలు మిగిలున్నాయో మీరు చెప్పగలరా అప్పు దగ్గర మిగిలున్న గొర్రెల సంఖ్య తెలుసుకోడానికి ఐదు వందల అరవై ఎనిమిది గొర్రెలలో నుండి నూట ఇరవై ఏడు గొర్రెలను తీసివేస్తాము మరియు నూట ఇరవై ఏడును వంద పది మరియు ఒక అంకెల స్థానాలను ఉపయోగించి ఈ విధంగా రాస్తాము ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మొదట ఎనిమిది నుండి ఏడు ఒకట్లు తీసివేస్తే ఒక ఒకట్లు మిగులుతాయి తర్వాత ఏం చెయ్యాలి సరిగ్గా చెప్పారు ఆరు పదులలో రెండు పదులు తీసివేస్తే నాలుగు పదులు మిగులుతాయి చివరికి ఐదు వందలలో వందను తీసివేస్తే ఎన్ని వందలు మిగులుతాయి నాలుగు వందలు ఈ విధంగా అప్పు వద్ద ఇప్పుడు నాలుగు వందల నలభై ఒక గొర్రెలు మిగిలున్నాయి అప్పు బన్నీకి మరో నాలుగు వందల నలభై ఒక గొర్రెలను మళ్ళీ మేపడానికిచ్చాడు అప్పు గొర్రెలని తీసుకొని బన్నీ ఒక వారం తర్వాత తిరిగొచ్చాడు ఈసారి కూడా గొర్రెలు తక్కువగా కనిపించాయి అప్పు లెక్కిస్తే ఈసారి నూట ముప్పై ఐదు గొర్రెలు తక్కువగా ఉన్నాయని తెలిసింది బన్నీని కారణం అడిగినప్పుడు అతను మళ్ళీ అదే తోడేలు కథను చెప్పాడు అప్పు దిగులుగా మొత్తం ఎన్ని గొర్రెలను పోగొట్టుకున్నాడో ఆలోచించసాగాడు మనం దీన్ని ఎలా చెయ్యాలో మీరు చెప్పగలరా అప్పు పోగొట్టుకున్న మొత్తం గొర్రెలను తీసుకున్నాయో తెలుసుకోడానికి మనం మొదట పోయిన గొర్రెలు నూట ఇరవై ఏడుకి ఈసారి పోగొట్టుకున్న గొర్రెలు నూట ముప్పై ఐదుని కూడతాము మనం మొదట ఏం చెయ్యాలి అవును ఏడు ఒకట్లకి ఐదు ఒకట్లని కూడితే పన్నెండు ఒకట్లయ్యాయి మనం పన్నెండు ఒకట్లని ఎలా రాస్తాం సరిగ్గా చెప్పారు అప్పు అంటే ఓవర్ పద్ధతిని ఉపయోగించి పది ఒకట్ల టోకెన్లని ఒక పదుల స్థానంలో ఈ విధంగా ఒక స్థాన మార్పిడి చేసి రాస్తాము ఇప్పుడు మనవద్ద మొత్తం ఎన్ని రెండు ఒకట్లు ఇప్పుడు మన దగ్గర మొత్తం ఎన్ని పదులున్నాయి పదులు ఇప్పుడు చివరగా మనం మొత్తం వందలని కూడితే ఎన్ని వందలయ్యాయి రెండు వందలు అప్పు ఇప్పటివరకు రెండు వందల అరవై రెండు గొర్రెలను పోగొట్టుకున్నాడు ఈసారి అప్పు గొర్రెలను తీసుకోడానికి ఒక వారం తరువాత రావాలని బన్నీకి చెప్తాడు అదే వారం అప్పు మార్కెట్కి వెళ్తాడు అతని గొర్రె ఒకటి అతనికి గగ్గు దగ్గర కనబడుతుంది గ్రామంలో కేవలం అప్పు దగ్గర మాత్రమే నల్ల గొర్రెలున్నాయి అందువలన అతను దాన్ని త్వరగా గుర్తుపట్టాడు అప్పు అడిగితే గగ్గు ఆ గొర్రెని బన్నీ దగ్గర నుండి కొన్నాను అని చెప్పింది ఇప్పుడు అప్పుకి తెలిసింది తన గొర్రెలను ఏ తోడేలు తినడం లేదు అని బన్నీ తన గొర్రెలని మార్కెట్లో మంచి ధరకి అమ్ముతున్నాడని తెలిసింది మరుసటి వారం బన్నీ గొర్రెలను తీసుకోడానికి వచ్చినప్పుడు అప్పు గొర్రెలలో దాక్కున్నాడు గొర్రెలను అమ్మేందుకు బన్నీ మార్కెట్కు చేరుకోగానే అప్పు అతన్ని అమ్ముతూ ఉండగా పట్టుకున్నాడు బన్నీ అప్పుకు క్షమాపణలు చెప్పి తన గొర్రెలను అమ్మడం ద్వారా తనకు లభించిన మొత్తం డబ్బును తిరిగిచ్చాడు పిల్లలు ఈ పాఠ్యాంశంలో సంఖ్యల కూడిక మరియు తీసివేత యొక్క సులభమైన ప్రక్రియను నేర్చుకున్నారు తరువాతి పాఠ్యాంశంలో దీనికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం